వీడియో లకి వెళ్ళే ముందు ఇన్ కేస్ ఈ వీడియో చూసి ఎవరైనా హర్ట్ అవుతుంటే గ్యాస్ ఏజెన్సీ పర్సన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మా బాధ ఏంటి అని తెలియజేసుకోవాలనుకుంటున్నాం సో ఇన్ కేస్ ఎవరైనా హర్ట్ అయితే ఐఎమ్ రియలీ సారీ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సిలిండర్ మీద అడిషనల్ ఛార్జెస్ సో చాలామంది తెలుసో తెలియకనో ఇంకా ఏ దానిలోకో భయపడు అమౌంట్ అయితే పే చేస్తుంటారు సో 1100 రూపాయలు చేంజ్ ఉంటే వన్ హోల్లో అడిగేది అడిషనల్గా 30, 40, 50 ఈ రేంజ్లో ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్లో 80 రూపాయల వరకు కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ నా సర్కిల్లో చూశాను సో దీనికి సంబంధించి నేను ఎలా చెక్ పెట్టాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ఆల్ట్రో టీవీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న సిచ్యువేషన్స్ అన్నీ నా సర్కిల్లో అండ్ నేను అప్పుడప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని సో ఫైనాన్షియల్గా నా ఫ్రెండ్ ఒకడు క్రైసిస్లో ఉన్న టైంలో వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వాడి బాధ నాతో చెప్పుకున్నప్పుడు ఓకే దానికి ఎలా రియాక్ట్ కావాలో నాకు కూడా అర్థం కాలే కానీ నేను చేసిన పని ఏంటి అనేది కూడా చెప్తాను వీళ్ళకి అడిషనల్ అమౌంట్ ఇవ్వకుండా మనం ఎలా చెక్ పెట్టవచ్చు అనేది నేను చేసుకున్నాను చాలా వరకు గ్యాస్ ఏజెన్సీస్ కొంతమందికి శాలరీలు ఇస్తున్నాయో లేవో నాకు తెలియదు బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏమైనా పెయిన్స్ ఉండొచ్చు నాకు తెలియదు అది కానీ ఇటువైపు అయితే కొంచెం దౌర్జన్యం లాగా అనిపించింది సో దానికి బాధపడుతూ ఈ వీడియో చేస్తున్నాను సో అటువైపు మనుషులే ఇటువైపు మనుషులే ఎవరు బాధలాలకుంటే సో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే ఒకటే విషయం అండి డైరెక్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు నార్మల్గా బుక్ చేసినప్పుడు 1150 రూపాయలు ఇట్లా సిలిండర్ పైన అమౌంట్ ఇవ్వాల్సింది వస్తుంది 1108 రూపాయలు భారత్ గ్యాస్ దీనికి సంబంధించినది సో ఆ గ్యాస్ సంబంధించినది 1108 రూపాయలు అయితే వీళ్ళకి 1150 రూపాయలు కంపల్సరీ ఇవ్వాలని కూర్చున్నారు సో వాళ్ళు ఉన్న ఏరియాలలో కొంచెం రఫ్గా మాట్లాడే పర్సన్స్ కూడా ఉన్నారు సో ఫుల్ డీటెయిల్స్ నేను షేర్ చేయలేను కానీ వాడు బాధపడుతూ ఇట్లా అన్నారు అట్లా అన్నారు అంటే నేను ఒకటే చెప్పాను సో వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి కంప్లైంట్ చేద్దామంటే ఏజెన్సీ వాళ్ళే కదా దీనికి సంబంధించినది అన్నారు సో నాకు కూడా అర్థమైంది సో నేను ఫైనల్గా ఏం చేశాను అంటే ఫస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆర్డర్ ఆన్లైన్లో పెట్టామన్నాను పేటిఎం కానీ జీపే ఫోన్పేలు దీనిలో ఆర్డర్స్ గ్యాస్ బుకింగ్ దానికి సంబంధించినవి ఉన్నాయి సో అదే వర్షన్లో పెట్టమన్నాను సో వాడు పెట్టాడు తర్వాత వచ్చినప్పుడు అమౌంట్ మీకు ఎందుకు ఇవ్వాలా ఆల్రెడీ ఆన్లైన్లో పేమెంట్ అయింది కదా మీకు ఎందుకు ఇవ్వాలా అంటే అప్పుడు రుబాబు కాస్త ఐ మీన్ ఎట్లా అంటే దౌర్జన్యం వర్షన్లో కాస్త రిక్వెస్ట్ మోడ్కి వచ్చినారన్నమాట రిక్వెస్ట్ మోడ్కి వచ్చి వాళ్ళు 50 రూపాయలు కాస్త 30 రూపాయలు తీసుకున్నారు సో అది కూడా కొంచెం ఇంకా వాడి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయితే టైట్ ఉంది కాబట్టి వాడు రిక్వెస్ట్ చేసుకొని తగ్గించుకోమని చెప్పే వర్షంలో చెప్పినాడు కానీ ఏం లేదు ఫైనల్గా వచ్చేసి మళ్ళీ అదే సిచ్యువేషన్తో వచ్చినాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ 10 రూపాయలు ఇస్తాను లేదంటే లేదు అనే వర్షంలో చెప్పమన్నాను కొంచెం గొడవ అయింది ఫైనల్గా వచ్చేసేసి వాడు సిలిండర్ తీసుకుపోతాం అనే వర్షంలో అంటే తీసుకుపోనైనా నో ప్రాబ్లం మేము ఎక్కడికి పోవాలనో మాకు తెలుసు అనే వర్షంలో వాడు కూడా చెప్పాడు అండ్ కట్ చేస్తే వాళ్ళు సిలిండర్ తీసుకొని 10 రూపాయలే తీసుకొని వెళ్ళినారు సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఓవరాల్గా అంటే మనం ఇస్తున్నది లంచం అండి ఓ రకంగా చెప్పాలంటే టిప్పు ఇంకేదన్నా అనుకోండి నాకు తెలియదు బట్ నేనైతే చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంత దౌర్జన్యం అయితే పనికిరాదు సో ఇదే విధంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ టైప్లో కూడా చేయొచ్చు లేదంటే ఫస్ట్ నా ప్రయారిటీ ఆప్షన్ ఏంటి అంటే ఏజెన్సీస్తో ఒకసారి మాట్లాడి అవతల ఏజెన్సీ ఓనర్ ఉంటాడు కదా అతనితో ఒకసారి సార్ మీ వాళ్ళు ఇలా అడుగుతున్నారు మేము ఇవ్వలేము ఇవ్వచ్చండి డబ్బులు 30, 50 ఉన్నోడు ఇస్తాడు లేనోడు కొంచెం బేరమాడి సర్లే అనుకోవచ్చు కానీ అక్కడ దౌర్జన్యం ఉండకూడదు రెండోది వచ్చేసేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఇంకో ఫ్రెండ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో వాళ్ళందరితో మాట్లాడినాకనే ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకోటి వచ్చేసేసి నా ఫ్రెండ్ సర్కిల్లో రిలేటివ్ కమ్ ఫ్రెండ్ అనమాట వాడికి వచ్చేసేసి 3rd ఫ్లోర్లో ఉందండి మెట్లు కూడా హైట్ ఇంత ఇంత లేవు ఇంత బాగా పెద్ద ఉన్నాయి మనిషి లిఫ్ట్ కనెక్టివిటీ లేదు సో ఇట్లాంటి టైంలో వాడు 3 అంతస్తులు ఎక్కి ఆ పర్సన్ వచ్చి వాడతాడు కష్టపడినాడు కదా దానికి పే చేయొచ్చు కానీ లిఫ్ట్లో కూడా వచ్చి దౌర్జన్యంగా మాట్లాడి ఈ వర్షన్లో ఉంటుంది అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసి కొంతమంది ఏమేం చేస్తుంటారంటే బ్లాక్లో సిలిండర్స్ అమ్ముకొని కూడా వర్కౌట్ చేస్తుంటారు నేను అది కూడా చూసినాను దానికి సంబంధించినది కొంతమంది అంటే ఇప్పుడు సిలిండర్ వస్తుంది అనుకుంటాం కదా ఆ రోజు ఒక్కొక్కసారి డెలివరీ ఏమో అని మెసేజ్ వస్తుంది సో ఆ రోజు డెలివరీ అయ్యి ఉండదు ఆ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కూడా డెలివరీ అవుతుంది ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంది గవర్నమెంట్ దాని మీద యాక్షన్ బ్లాక్ మార్కెట్ని క్లోజ్ చేయడానికి అది చాలా ఇనిషియేటివ్ నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లో స్పెషల్లీ ఏంటంటే కొంతమంది నేను అందరు అనడం లేదండి కొంతమంది స్టిక్కర్స్ ఇప్పుడు సిలిండర్ తీసుకొని వచ్చి మన కాడ పెట్టేస్తారు మనం దగ్గరకు పోయే లోపలనే ఆ సిలిండర్ కవర్ ఎల్లో కలర్ది ఉంటుంది కదా క్యాప్ కాడ అది రిమూవ్ కూడా చేసేస్తుంటారు మా అన్న వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట అన్న మీరు ఇట్లా చేయకూడదు కదా మేము తీసుకున్నప్పుడు మేము తీస్తాం కదా అంటే సారీ అన్న లేదు లేదండి అది మ్యాక్స్ వాళ్ళు సిలిండర్ పీకేసి తీసుకునే వాళ్ళు ఉంటారు సో వెయిట్ కూడా చెక్ చేసుకొని తీసుకునేది ఉందంటే ఓపిక ఉంది పర్చేస్ చేయగలుగుతామంటే పర్చేస్ చేసుకొని సిలిండర్ది పెట్టుకోండి కొంచెం స్ట్రిక్ట్ ఉండడం వల్ల తప్పలేదు ఎందుకంటే మనము న్యాయంగా బతుకుతున్నాం న్యాయంగానే అడగొచ్చు ఏదన్నా కానీ వాడి కష్టం కూడా మనకు అవసరం లేదు కాబట్టి అవతల వాళ్ళ కష్టము సో ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి ఇష్యూ అనే ఫేస్ చేస్తున్నట్లయితే
compulsory ఈ ప్రాసెస్ లో వెళ్ళండి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను సో భారత్ గ్యాస్ దానికి సంబంధించిన ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి సో ఎల్పిజీ దానికి సంబంధించిన యాప్స్ ఉన్నాయి దానికి సంబంధించిన యాప్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి సో మీరు ఆ వీడియోస్ని చూసేసి మీరు యాప్ రిజిస్టర్ చేసుకున్నాక డైరెక్ట్ ఆడ కాంటాక్టర్స్ అని ఉంటుంది ఆడ క్లిక్ చేసి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడి మీరు కంప్లైంట్ రైజ్ చేయాలనుకుంటే రైజ్ చేయొచ్చు సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.